ఇప్పుడే ఏంటంటే ప్లాంక్ గురించి చేసినాం. ప్లాంక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మోస్ట్ వర్స్ట్ బెనిఫిట్ ఏంటంటే బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. టెస్టోస్టెరాన్ అంటే మనకి బాడీలో ఫెర్టిలిటీ కౌంటర్ అనమాట. ఫెర్టిలిటీ కౌంటర్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. గుడ్ టైల్స్ అనమాట, ఆ ఫెర్టిలిటీలో ఉన్న టైల్స్ కూడా కానీ బాడీలో కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ కోర్ స్ట్రెంత్ పెరగడం వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నిటిని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫెర్టిలిటీలోని చాలా ఉపయోగపడుతుంది, బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఫెర్టిలిటీలో కౌంట్లో. సో ఈ ఫెర్టిలిటీ కౌంట్ లేని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మనకు మ్యాక్సిమం ఏమవుతుందంటే గుడ్ ఎఫెక్ట్ రావడం కదా. అంటే ఎంతసేపు చేయొచ్చు, ఎంతసేపు 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ 30 సెకండ్స్ కానీ 40 సెకండ్స్ కానీ ఎంతైనా చేయొచ్చు. ఒక 2-3 times పర్ డేలో చేస్తే మీకు ఇలా మ్యాక్సిమం 3 మినిట్స్ వరకు ఇలా హోల్డ్ చేయగల క్యాపబిలిటీ వస్తే మీ బాడీలో ఆల్మోస్ట్ మీకు ఫెర్టిలిటీ కౌంట్ కానీ ఇవన్నీ కౌంట్ మొత్తం అదే. ఉమెన్స్లో కూడా ఎవరిగా చేస్తే పిసిఓడి పిసిఓఎస్లో ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, కోర్ స్ట్రెంగ్లో ఎంత ఇంపార్టెన్స్ చేస్తే అంత మంచిదనమాట. సో ఇంటెన్సివ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ కానీ మగవాళ్ళలో అయితే టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆడవాళ్ళ అయితే ఈస్ట్రోజెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాడీలో, ఇన్సులిన్ ఆడవాళ్ళకి అయితే ఇన్సులిన్ గ్రోత్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఈ పిసిఓడి పిసిఓఎస్ఎస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది. సేమ్ ఈ ఒక్క ఎక్సర్సైజ్ చాలు, ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలు మ్యాక్సిమం అనమాట. 2-3 minutes అలా డైలీ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం మనకి పిల్లలు ఎందుకు మగవాళ్ళకి పిల్లలు ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టారో చూస్తాం. ఈ ఎక్సర్సైజ్ చేయండి మ్యాక్సిమం, కోర్ స్ట్రెంత్ అనేది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. 100% మన బాడీలో మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ కౌంట్ పెరుగుతుంది, ఆడవాళ్ళకి అయితే ఇది ఈస్ట్రోజెన్ లెవెల్ అనేది పెరుగుతుంది. దీనివల్ల గుడ్ హ్యాబిట్, మంచి స్ట్రెంత్ ఉంది, మనం పొట్ట పెరగకోకుండా చాలా లాంగ్ డేస్ వరకు. ఇది బెస్ట్ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చు ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఓకే మ్యాక్సిమం 2-3 minutes అనమాట. గుడ్ జాబ్ బ్రదర్, గుడ్ జాబ్. అలా చేసినట్లయితే ఈ చేతులు కొంచెం వైడ్ అయిపోయినాయి కానీ ఇంకా క్లోజ్ ఉండాలి కొంచెం లెగ్స్.